900కు పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్ ఈజీ లెర్నింగ్ జెన్యున్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీఎస్ డెంటల్ ఐఐటి ఎన్ఐటి విద్యార్థి ఆశయం ఏదైనా వారి ఆశయ సాధనకు విద్యార్థుల ఎంపికలు ఎప్పటికీ ముందుండే విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నీట్ లో ర్యాంక్ అయినా ఐఐటి మీ ఆశయమైనా ద వన్ అండ్ ఓన్లీ చాయిస్ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ నెల్లూర్ తిరుపతి. సంగం మండలంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించకపోవడంతో గురువారం తహసీల్దార్ కార్యాలయం వద్ద రైతు సంఘం నాయకులు టీడీపీ నాయకులు ఆందోళన చేపట్టారు. వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ ప్రవీణ్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా రైతు సంఘం నాయకులు బాణా శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ మండలంలో వరి కోతలు ప్రారంభమై ఇన్ని రోజులు అవుతున్నా అధికారులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని మండిపడ్డారు. 17వ తేదీ నుండి 20వ తేదీ వరకు వర్షాలు ఉన్న నేపథ్యంలో ధాన్యం కళ్లాల్లోనే ఉండడం వలన తీవ్రంగా ఇబ్బందులు పడే పరిస్థితి ఉందన్నారు. అధికారులు స్పందించుకుంటే ఉద్యమాలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మహిళా నాయకురాలు మంజుల, విజయకృష్ణారెడ్డి, శ్రీనివాసులు, బాబు, వేణు, బాలు తదితరులు పాల్గొన్నారు. రైతు సోదరులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఈ రోజు సంగం మండల తహసీల్దార్ గారి వారికి, మరి సంగం మండలంలో సుమారు 7 కొనుగోలు కేంద్రాలు రైతు భరోసాలో ఉంటే ఈ రోజుకి ఒక కేంద్రం కూడా ప్రారంభించడానికి గురగాల. మరి రైతులు పోయిన నెల 20వ తేదీ నుంచి సుమారు 25 రోజుల నుంచి వరి కోతలు ధాన్యం మరి కొనుగోలు కోతలు జరుగుతుంటే ఈ రోజుకి కూడా రైతు భరోసాలో కేంద్రాలు ఓపెన్ చేయాలి. ఒక పక్క ప్రభుత్వం ఏమో మేము రైతులకి రైతు భరోసాలు పెట్టాం, మీ చెరువులో తీసుకొచ్చాం, మరి ప్రతి గింజ కొంటాం అని చెప్పి ఒక పక్క ఒక దంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటే ఒక పక్క రైతులు మరి గ్రౌండ్లో చూస్తే ఎవరికి ఏ రైతుకు కూడా న్యాయం జరిగే పరిస్థితి లేదు. సంగం మండలంలో 90% వరి ఆధారిత రైతులు మాత్రమే ఉన్నారు. ఈ 90%లో 50% నెల్లూరు జిలకర వేసినటువంటి రైతులు ఉన్నారు. నెల్లూరు జిలకర నిన్నటి వరకు మరి ఒక 16,000 ఆ విధంగా అమ్మింది. ప్రస్తుతం 14,000 రూపాయలకి దిగువన మరి అమ్మకం జరుగుతుంది. తలార్లు 14,000 రూపాయలు మరి ఇప్పుడు ఉన్నటువంటి వ్యవసాయ ఖర్చులకి గిట్టుబాటు కాదు. కాబట్టి మరి ప్రభుత్వం ఎంఎస్పి ప్రకటించినట్టు 17,500 రూపాయలు మరి పుట్టికి ప్రకటించింది. కాబట్టి మరి కొనుగోలు కేంద్రాల ద్వారా 17,500 ప్రతి రైతుకి మద్దతు ధర వచ్చే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకునే దాఖలు కనిపించట్లేదు. ఖచ్చితంగా ఈ సీజన్లో ఇప్పుడు వానలు చెప్పింది కాబట్టి మేమైతే మాత్రం ఆరబెట్టే పరిస్థితి లేదు. కోసిన ధాన్యాన్ని పచ్చిధాన్యం రైతు సంఘాల నాయకులతో మరి మిల్లర్స్తో ఒక మీటింగ్ ఏర్పాటు చేసి మరి రైతులకి విల్లింగ్ అయినటువంటి తరుగుని మరి మిల్లర్కి ఇప్పించి మరి ఆ విధంగా మాకు ఎంఎస్పి 17,500 రూపాయలు పుట్టుకు వచ్చే విధంగా మరి ప్రభుత్వం చర్యలు తీసుకొని 2 రోజుల్లో కానీ కొనుగోలు కేంద్రాలు ఓపెన్ అయ్యి రైతుల కాడి నుంచి ప్రతి గింజ కానీ కొనుగోలు చేయకపోతే గతంలో సంఘం మండలంలో తహసీల్దార్ కార్యాలయం ముందు బైఠాయించిన రైతులు మరి ధాన్యం పోసి పురుగు మందులు తాగిన సందర్భాలు కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాలి అధికారులు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. రేపు ఈరోజు కాదు రేపు ఎల్లుండి మళ్ళా ఇదే కార్యాచరణ మరి రైతు సంఘ మండలంలో ఇంకా పెద్ద సంఖ్యలో రైతులందరూ వచ్చి మరి ఇంకా ఉధృతం చేస్తాం ఈ ఉద్యమాన్ని అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడైనా చిత్తశుద్ధితో ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంటే ఇక్కడ సంగం మండలంలో ఎంతమంది రైతులు మరి ధాన్యం పండించారు, ఎన్ని టన్లు మనకి దిగుబడి వస్తుంది, దాంట్లో ఇప్పటి వరకు ఎంత కొనుగోలు చేసాం, ఇంక ఎంత కొనుగోలు చేయాలా, ఎప్పటి వరకు కోతలు ఉన్నాయో, ఎప్పుడు దాకా మనం కొనుగోలు చేయాలి, ఇవన్నింటినీ కూడా అనాలిసిస్ చేసి మరి అగ్రికల్చర్ అయితేనేమి రెవెన్యూ వాళ్ళు అయితేనేమి సమన్వయంగా పనిచేసి ప్రతి ఒక్క రైతుకి న్యాయం జరిగే విధంగా మరి చర్య తీసుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ సంగం మండలం రైతుల పక్ష మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023
అద్భుతమైన డిజైన్లో ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బాబాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందన వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా హాయ్ హాయిగా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.